సిద్దిపేట జిల్లా చేరియాల మండలంలో విద్యుత్ షాక్తో మరణించిన రైతు కుటుంబాన్ని ఆదుకోవాలని సిపిఐ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో ఏడీ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. ఆయన మరణానికి కారణమైన విద్యుత్ అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని, రైతు కుటుంబానికి 15 లక్షలు ఎక్స్క్రీషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఇక స్పందించిన ఏడీ సోమేశ్రావు, ఏఈ శ్రీనివాసులు మాట్లాడుతూ నిర్లక్ష్యంగా వ్యవహరించిన సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వం నుండి 5 లక్షల సహాయం అందించే విధంగా కృషి చేస్తామని, విద్యుత్ స్టాఫ్ నుంచి 10 లక్షల ఆర్థిక సహాయం వెంటనే ఇస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఇక ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందే అశోక్, ఐఎఫ్టియు జిల్లా నాయకులు గద్దల మహేందర్, న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు రామగల్ల నరేష్, గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యానికి రోజు ఆకునూరు గ్రామంలో జక్కు రాజే అనే 42 సంవత్సరాల రైతు ఈరోజు కరెంటు తీగలు తగిలి మరణించడం జరిగింది. మరియు విద్యుత్ అధికారులకు అనేక సార్లు ఈ లైన్ను సరిచేయండి అని ఎన్నోసార్లు విన్నవించినప్పటికీ సంబంధిత లైన్ మెన్లు స్పందించకుండా మరియు విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో ఈరోజు ఆయన పొలం పనులు చేస్తున్నటువంటి క్రమంలో ఆ ఇనుప గొర్రు భుజాల మీద ఎత్తుకపోతున్నటువంటి క్రమంలో ఆ వైర్లు నిర్లక్ష్యంగా ఉన్నటువంటి వైర్లు తగిలి ఈరోజు అక్కడికక్కడే ఈ రైతు చనిపోవడం జరిగింది. రోజు రోజుకు మన చేరియాల ప్రాంతంలో రైతులు విద్యుత్ షాక్ తోటి గురై ప్రమాదాలకు గురవుతూ చనిపోతున్నా కానీ సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. మరియు ఈ నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి విద్యుత్ అధికారులను తక్షణమే సస్పెండ్ చేయాలి. మరియు ఆ రాజయ్య కుటుంబం పేద కుటుంబం కనుక ఆ రైతు కుటుంబానికి 15 లక్షల ఎక్స్గ్రేషియా మరియు ఎస్పీటీసీఎల్ నుంచి వెళ్ళి ప్రకటించాలని మేము సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. మరియు సంబంధిత చేరియాల స్టాఫ్ నుంచి వెళ్ళి 2 లక్షల రూపాయలు ఆ రైతుకు సహాయం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది ముమ్మాటికి విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమే అని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ప్రభుత్వం నుంచి కూడా రైతుకు పెద్ద ఎత్తున సాయం అందించాలని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం.